డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్కారం, శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా మందికి క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అనుకుంటూ ఉన్నారు. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, చాలామంది ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు, సో దాని గురించి ఒకసారి. మనకి 2024 అమ్మా, మనకి ఇప్పుడు 7 జూలై రాజమండ్రిలో ఉంటుందమ్మా ప్రస్తుతానికి ఉన్న క్లాసెస్. ఇవి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నారు? మన సబ్జెక్ట్లో మనం కొన్ని మనం 10% మనం ఇవ్వాలని చెప్తామండి. 10% మనకు వచ్చిన ఇన్కమ్ సోర్స్లో ఇవ్వాలి, వేటికి ఇవ్వాలనే దానికి సమాజ సేవలో ఒక భాగంగా మనం గోసేవ అని కూడా చెప్తాం. గోసేవ కిందకి ఇవ్వాలి. కొందరు జాలర్లు సముద్రానికి వెళ్ళారు, వాళ్ళే వేశారు. ఒక 2 రోజుల తర్వాత వాళ్ళ తీసుకురావడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళ లాగిన తర్వాత దాంట్లో చూస్తే ఒక ఋషి కూర్చున్నాడు. ఋషి పడ్డాడు వలలో, చేపలతో పాటు ఋషి కూడా పడ్డాడు. ఓకే, ఆయన భయపడిపోయారు. అయ్యో, ఆయన మొత్తం బక్క చిక్కున్నాడు. ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. చేపలు అవన్నీ కూడా ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాయి, ఆయన పైనే తిరుగుతున్నాయి, కానీ ఎలాంటి స్పర్శ లేదు. అంత ధ్యాన నిమగ్నం అయి ఉన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేశారు, మెల్లిగా వాళ్ళంతా తీస్తూ ఆయన బయటికి తీసుకొచ్చేసరికి ఆ అలికిడికి మెలకు వచ్చింది. ఆయనకి వీళ్ళందరూ తీసుకు బయటికి తీసేసరికి ఆ అలికిడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఆయన అన్నాడు, కదా నేను ఎక్కడున్నాను అసలు, కృష్ణుడేడి అర్జునుడేడి అని అడుగుతున్నాడు ఆయన. అడుగుతూ వీళ్ళు అన్నారు, అయ్యా కృష్ణుడేంటి అర్జునుడు ఏంటంటే అది ద్వాపరయుగం కాదా అన్నాడు ఆయన. అంటే ఆయన ఎప్పుడు కూర్చున్నాడు, ద్వాపరయుగంలో తపస్సులో కూర్చున్నాడు. అర్థమైందా? అర్థమైంది. అలా 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 నీళ్ళలో అక్కడికి వచ్చాడు అనుకోకుండా వీళ్ళు వల వేస్తే ఆ వలతో బయటకు వచ్చాడు ఆయన. అప్పుడు ఎమ్మడే వీళ్ళు నమస్కారం చేసి, అయ్యా మీరు ఎవరు అంటే, నా పేరు చవణ మహర్షి. ఆయన పేరు చవణ మహర్షి. ఆయన అన్నాడు, కదా నేను ఈ ఇప్పుడు ప్రస్తుతానికి కలియుగంలో ఉన్నానా? ఓహో, మీరు కలియుగం వాసులా? అవునండి. సరే, ఇప్పుడు మిమ్మల్ని మేమేం చేసుకోవాలి? ఇంత గొప్ప ఋషి కదా, మేమేం చేస్తాం మిమ్మల్ని? ఓ, నమస్కారం పెట్టుకోవడం తప్ప, కాబట్టి రాజుగారి దగ్గర తీసుకెళ్తాం. ఓకే అని చెప్పేసి ఆయన మంచి పల్లకిలో తీసుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు. రాజుగారు సభలో కూర్చున్నారు, రాజుగారు ఆహ్వానం చెప్పారు, కూర్చున్నారు అంతా. దాని తర్వాత వీళ్ళు బోయలు అన్నారు కదా, వీళ్ళు అయ్యా మాకు ఇలా ఋషి అక్కడ వలలో చిక్కారు, అనుకోకుండా మాకు దొరికారు, కాబట్టి ఇలాంటి ఋషి మీ దగ్గర ఉంటే బాగుంటుంది, ఏదైనా సలహాలు కానీ ఏదైనా కానీ దానికి బాధ్యులు మీరై రోజు ఈ రాజ్యానికి మీరు రాజు కాబట్టి ఏమైనా సరే మీ ఇష్టం అన్నారు. రాజు అన్నాడు, కదా సరే ఆయన గారిని నేను తీసేసుకుంటాను, ఆయనకు ఒక ఆశ్రమం కట్టిస్తాను, అది అని అన్నాడు ఆయన. అనగానే చివన మహర్షి అన్నాడు, కదా ఊరికే ఇలా తీసుకుంటావు, ఊరికే తీసుకోవడానికి లేదు కదా, ఎందుకంటే ఇప్పుడు ఆ సముద్రం మీద ఏం దొరికినా సరే ఆ జాలర్ల హక్కు అది, కాబట్టి నువ్వేం చేస్తావంటే నేను వాళ్ళకు దొరికాను, వాళ్ళకి ఎంతో కొంత సొమ్ము ఇచ్చి నన్ను కొనుక్కోమన్నాడు. ఓకే, ఎంతో కొంత సొమ్ము ఇచ్చి నన్ను కొనుక్కోమన్నాడు ఋషి చివన మహర్షి. అనగానే ఆయన అన్నాడు, రాజు ఎంత ఇవ్వాలి? ఒక 1000 బంగారు కాసులు ఇస్తాను. ఆయన ఋషి అన్నాడు, సరిపోదన్నాడు ఆయన. సరిపోంటే సరే ఒక 10,000 వరహాలు ఇస్తాను. సరిపోదన్నాడు. సరిపోదా? సరే, నా కోశాధికారంలో ఎంత ఉందో కోశాగారంలో అదంతా ఇచ్చేస్తాను. అయినా సరిపోదన్నాడు. ఊరి ఇప్పుడు సగం రాజ్యం ఇస్తానన్నాడు. అయినా సరిపోదన్నాడు. సరే పూర్తి రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. అయినా సరిపోదు. అంత వాల్యూ ఎస్ జవన మహర్షి అంటే ఏమనుకుంటున్నావు అసలు? మొత్తం రాజ్యం ఇచ్చేస్తాను, ఇప్పుడు నేనే వచ్చేస్తానన్నాడు. అయినా సరిపోదన్నాడు. మహాప్రభు అని కాళ్ళ మీద పడ్డాడు ఆయన. పడి ఇక మీరే కాపాడాలి, ఎందుకంటే నా దగ్గర ఏం లేదు, అన్నీ అయిపోయినాయి కదా ఇవ్వడానికి, మిమ్మల్ని ఎలా వాళ్ళ నుంచి నేను తీసుకోవాలి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, కదా ఒక ఆవును దానం ఇవ్వండి వాళ్ళకి, ఆవుని ఇచ్చేసి దాని బదులుగా నన్ను తీసుకోండి. ఆశ్చర్యపోయాడు ఆయన. అంటే ఇన్ని ఇచ్చినా సరిపోంది, ఒక ఆవుతో సరిపోగొట్టాడు ఆయన, ఇది ఎలా సాధ్యమవుతుంది అని. అంటే విచిత్రం ఏంటంటే, ఆవు ఎంత మహోత్కృష్టమైంది, మహిమాన్వితమైందంటే అన్ని ఎన్నో యోనుల జన్మల తర్వాత చివరిగా ఆవు జన్మ తీసుకుంటాం. ఆవు జన్మ తర్వాత మానుష జన్మకు మారుతాడు. అర్థమైంది? ప్రతి జీవి ఆవు జన్మ తర్వాత మానుష జన్మకు మారుతాడు. మానుష జన్మలో 7 జన్మలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి మనం ఏం చేస్తామంటే, అంత గొప్ప జన్మ నుంచి మనం మానుష జన్మకు మారినాం కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం గోసేవకి మనం
అమౌంట్ పంపించడం కానీ సేవ చేయడం కానీ దాని ప్రకారం మనం చేయగలుగుతాం అన్నమాట. అందుకోసం దానికి కృతజ్ఞతగా. ఓకే, ఇంకోటి ఏంటి, మన తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వాలని చెప్పాం. ఎందుకు ఇవ్వాలి, ఇంత గొప్ప జన్మనిచ్చారు. ఇప్పుడు నువ్వు ఎంత గొప్ప జన్మ, ఆవు అంత మహిమానితమైంది అన్నప్పుడు, అంత పరమోత్కృష్టమైంది అన్నప్పుడు, దాని తర్వాత వచ్చిన జన్మ అనేది మానవ జన్మ. కాబట్టి నువ్వు ఎంత గొప్ప అడవి, కాబట్టి నిన్ను కన్న తల్లిదండ్రులు ఇంకెంత గొప్ప వాళ్ళు. అవును, కాబట్టి మన సబ్జెక్ట్లో వచ్చిన డబ్బుల్లో 10% తీసి తల్లిదండ్రికి ఇవ్వాలి, గోసేవకి ఇవ్వాలి, సమాజానికి ఇవ్వాలి. అది అది ఒక లెక్క ఉంది మనకి సిస్టమేటిక్. అందుకోసం ఇవ్వాలి. చాలామంది ఏమనుకుంటారంటే గోసేవ గోసెడు, గోసేవకి ఎందుకు ఇవ్వాలి, ఇంకా వేరే బోలెడు ఉన్నాయి కదా, కొన్ని క్వశ్చన్లు వస్తాయి మనకి అన్నప్పుడు దీనికి సమాధానం ఇది. ఆవు జన్మ తర్వాత మానుష్య జన్మ తీసుకుంటారు మనం. అందుకని చెప్పేసి దానింత గొప్ప జన్మని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం ఆవకిస్తాం. ఆవులో చాలా లక్షణాలు ఉన్నాయి. మీకు పంచ గవ్యాలు కూడా మనకి ఎన్నో రకాలుగా ఆయుర్వేదంలో కానీ వాటిల్లో వీటిల్లో పనిగిస్తాయి. అవన్నీ మళ్ళీ వేరు ఆ సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఆవుకి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు వేరే జంతువుల దగ్గర పోతే స్మెల్ వస్తుంది మనకి. ఆవు చర్మం మీద ఇలా ఇలా అని మనం స్మెల్ చూడండి, మంచి సువాసన వస్తుంది, అది ఎక్కడన్నా ఉండని. అలా చాలా లక్షణాలు ఉన్నాయి. ఇక ఇంతకంటే దీని గురించి నేను చెప్పదలుచుకోలేదు. చాలామంది కొద్దిగా అనుమానాలు ఉన్నాయి, కొందరు నాకు క్వశ్చన్ వేశారు కాబట్టి ఒకసారి టీవీ సమూహంగా చెప్పేస్తే క్లియర్ అయిపోతుంది అని చెప్పాను. ఉండాలి, మనకి ఇంత గొప్ప జన్మ ఇచ్చింది కాబట్టి, మనకంటే ముందు జన్మ కదా అది. కాబట్టి అది అంత గొప్పది, అంత పవిత్రమైంది, అంత పరమోత్కృష్టమైన జీవితం జన్మ అన్నప్పుడు దానికంటే గొప్పది మానవ జన్మ. ఇంత గొప్ప మానవ జన్మ దాని ద్వారా మనం పొందాం, మన తల్లిదండ్రుల ద్వారా. కాబట్టి ఇంత గొప్ప జన్మకి మనం అనవసరంగా ఆర్థిక ఇబ్బందులతోని వాటితోని వీటితోని మనం సమాప్తం చేసుకోవడం కానీ లేదంటే బాధపడడం కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడ జన్మ తీసుకోవడమే కారణ జన్మలో జన్మ తీసుకున్నాం. కాబట్టి దీన్ని ఎంత ఉన్నతంగా తీసుకెళ్ళాలి, ఎంత గొప్ప మన జీవితాన్ని మనం ఐశ్వర్యవంతంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచించాలి తప్ప, ఎప్పుడు కూడా డబ్బు లేదు, నేను ఎలా బతుకుతాను ఇట్లాంటి ఆలోచనలతో పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని గొప్ప మహిమాన్వితమైన జన్మ మీది మానవ జన్మ, అది ముందు దృష్టిలో పెట్టుకోండి. చాలా పాజిటివ్ వర్డ్ సార్. వాస్తవం అంటే వాస్తవం. అవును, కృతజ్ఞత భావం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంత గొప్ప జన్మ నీకు లేదు, ఇంకా మానవ జన్మని మించింది ఇంకోటి లేదు. అది మానవ జన్మని మించింది ఈ సృష్టిలో ఇంకోటి లేదు. కాబట్టి చాలా గొప్ప జన్మ. దీన్ని అనవసరంగా మీరు ఆర్థిక ఇబ్బందులతో పాటు చేసుకోవడం కానీ, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుబెట్టడం కానీ, ఎవరి దగ్గర చేజాపోయే అవసరం కానీ మనకు లేదు. మానసిక ప్రశాంతత కోల్పోవడం, మానసిక ప్రశాంతత కోల్పోవడం. ఎందుకంటే మీకు అన్ని సంపూర్ణంగా ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీకు ఎలా ఇవ్వబడ్డాయి, ఎలా సృష్టించబడ్డాయి, వాటిని మీరు చూడలేకపోతున్నారు కాబట్టి ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీకు. అంతే, ఒకవేళ కనుక చూస్తే ఇబ్బంది ఏం లేదు మీకు, అన్ని సెట్ అయిపోతాం. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.